Hi students, welcome to the classes. Let us start our episode. So previous video lo manam overview chusukunnam kada, ippudu manam overview kaasta etla explanation untadi chudam. Unit number 5 ippudu cheppedi variance analysis, standard costing and variance analysis. Asa standard costing ante enti, variance analysis ante enti cheppi detail ga chudam. Don't go anywhere. Expected standard and zoom out just for a minute. స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియన్స్ అనాలిసిస్ ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకటే చెకప్ అయిన ఒకటే బట్ మనకు కావాల్సిన కాస్టింగ్ కాబట్టి స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటి దాని డిఫరెన్సెస్ బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ ఏంటో ఒకసారి థరో రీడింగ్ చేయండి మనం డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం బికాస్ అవే మెయిన్ మన ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ప్రాబ్లం మెటీరియల్స్ గురించి స్టార్ట్ చేద్దాం మెటీరియల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం వేరేవేమి వద్దు See the materials and start it up. Done. First, computation of variances. Question la direct adigesar. Compute all the variances and padigesar. All material variances and padigesar. Manaki. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుండాలి స్మాల్ టెక్నిక్ కాస్ట్ వేరియన్స్కి యూసేజ్ వేరియన్స్కి క్వాంటిటీ వేరియన్స్కి ఇవన్నిటికి స్మాల్ టెక్నిక్స్ ఉన్నాయి చూద్దాం మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఏంటి మీనింగ్ చెప్తా చూడండి స్టాండర్డ్ కాస్ట్కి అసలు ఒరిజినల్గా ఎంత అయ్యింది ఎంత అవ్వాలి ఎంత అయ్యింది సపోజ్ ఒక పర్సన్ సారీ స్టేషనరీ షాప్ వాడు ఉన్నాడు వాడు మనకి ప్రైస్ చెప్పేశాడు బయట సారీ ఫర్ ద డిలే ఓకే ఫైన్ ఓకే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే యాక్చువల్గా ఎంత సారీ స్టాండర్డ్గా ఎంత ప్రొడ్యూస్ చేయాలి దాని కాస్ట్ ఎంత కానీ ఒరిజినల్గా ఎంత చేస్తారు డైరెక్ట్గా సేల్స్కి సేల్స్కి డిఫరెన్స్ చూస్తారు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బయట స్టేషనరీలో ఒక పెన్ 10 రూపీస్కి దొరుకుతుంది నార్మల్గా జెల్ పెన్ 10 రూపీస్కి దొరుకుతుంది ఒక పెన్ కానీ డ్యూ టు సమ్ అన్అవైలబుల్ రీజన్స్ అదే పెన్ 1 పెన్ ఇప్పుడు 15 రూపీస్ అంది డ్యూటీ కరోనా అని చెప్పి 1 పెన్ 15 రూపీస్ అన్నాడు దానికి కొన్ని ట్యాక్స్ కూడా యాడ్ చేశాడు సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే బయట దానికి ఎంఆర్పి రేట్ వచ్చేసి 10 రూపీసే కానీ వాడికి 15 రూపీస్ పడింది దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 15 రూపీస్ ఎక్స్ట్రా 5 రూపీస్ ఎక్స్ట్రా అయింది సో ఎందుకు అది ఎందుకు అసలు ఎంత ఎక్స్ట్రా అయిందని తెలుసుకునేది మార్జినల్ కాస్ట్ వేరియన్స్ నథింగ్ బట్ రియాలిటీకి ఎక్స్పెక్టేషన్స్కి డిఫరెంట్ అంతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అంటేనేమో స్టాండర్డ్ రియాలిటీ అంటేనేమో యాక్చువల్ కాస్ట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ కాస్ట్ ఫర్ ద అవుట్పుట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ అచీవింగ్ ద సేమ్ ఒరిజినల్గా ఎంత అవ్వాలి వీళ్ళు ఇక్కడ ఎంత అయింది ఇక్కడ నీకు ప్రైస్ అనేది క్వాంటిటీ అనేది సపరేట్ చేయరు రెండు సేమ్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ హోల్ పార్ట్ నెక్స్ట్ వన్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఇక్కడ కాస్ట్ వేరియన్స్ అంటే కాస్ట్ అంటే క్వాంటిటీ తోటి మల్టిప్లై చేయాలి కానీ ప్రైస్ అంటే రెండు ప్రైజులు మాత్రమే తీసుకొని యాక్చువల్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తాం యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ ఇదే పాయింట్ని మీకు ఇక్కడ చెప్పా ఎంపీవి మార్జినల్ మెటీరియల్ ప్రైస్
variance SR minus AR into AQ. Confused akandi. ఇక్కడ AQ ఇటు సైడ్ ఉంది, మేము ఇటు సైడ్ నేర్చుకున్నాం అంటే మల్టిప్లై ఇటు సైడ్ మల్టిప్లై చేసిన ఒకటే వస్తుంది, నథింగ్ టు వరీ. AQ ఇంటూ ఎస్పీ మైనస్ ఏపీ. ఎస్పీ అంటే స్టాండర్డ్ ప్రైస్, ఏపీ అంటే యాక్చువల్ ప్రైస్. ఓకే, దన్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటే క్వాంటిటీలో ఎక్కడ తేడా వచ్చింది. ఇక్కడేమో ప్రైస్లో డిఫరెన్స్ చూస్తుంది, ఇక్కడేమో క్వాంటిటీలో డిఫరెన్స్ చూస్తుంది. అంటే ఇక్కడ ఏ క్వాంటిటీ దగ్గర మనకి డిఫరెన్స్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేస్తుంది. స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ చేస్తాం, ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ కదా డిఫరెన్స్ చూసేది, అందుకే ప్రైస్ తోటి మల్టిప్లై చేస్తాం. డన్. ఆర్ ఎల్స్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, కాస్ట్ వేరియన్స్ ఈజ్వల్స్ టు ఎంసీవి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్వల్స్ టు ఎంపీవి ప్లస్ ఎంయువి. ఇది చెప్పాను కదా, మొత్తం హోల్ అగ్రిగేట్ ఉంటుంది మీకు డైరెక్ట్ ఎంపీవి ఎంక్యూవి ఇచ్చేసేసి ఎంయువి ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ యాడ్ బోత్ ఆఫ్ దెమ్ అంతే. డన్. నెక్స్ట్ మెటీరియల్ మిక్స్డ్ వేరియన్స్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఫార్ములా చూడండి. మెటీరియల్ మిక్స్డ్ వేరియన్స్ ఆర్ ఆర్ఎస్క్యూ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్ఆర్. ఆర్ఎస్క్యూ ఈజ్ నథింగ్ బట్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ క్వాంటిటీ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ టోటల్ యాక్చువల్ క్వాంటిటీ. ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా, కాకపోతే రివైజ్డ్ అనేది యాడ్ అయింది. మీకు క్వశ్చన్లో టోటల్ టోటల్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఎంఎంబి సాల్వ్ చేస్తాం, లేదంటే మ్యాక్సిమం అది అవసరం ఉండదు ఎంఎంబి. ఓకే. నెక్స్ట్ ఎంవైవి స్టాండర్డ్ లాస్ ఫర్ యాక్చువల్ ప్రాఫిట్, సారీ యాక్చువల్ ప్రైస్. స్టాండర్డ్ లాస్ ఫర్ యాక్చువల్ ప్రాస్ మైనస్ యాక్చువల్ లాస్ అంటే యాక్చువల్ ప్రొడక్షన్ ఐ థింక్ సో. ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ క్రూడ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, వాటిలో మనం ఎంత మినిమం టు మినిమం చేసినా కానీ కొంచెమైతే ఆయిల్ స్పిల్ అయితే అవుతుంది కదా. ఆయిల్ స్పిల్ అవ్వకుండా ఆయిల్ ఎక్కడ తయారు చేయలేం, అంటే ఒలిగిపోవడం, ఎక్కడ పడిపోదు, పడిపోకుండా ఉండదు ఆయిల్. బికాస్ ఆయిల్ నేచరే అది, ఇట్స్ ఫ్లూయిడ్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది ఎక్కడికైనా సరే. సో అది స్టాండర్డ్ లాస్, అంటే ఒక లీటర్ ఒక 1000 లీటర్స్ ప్రొడక్షన్కి ఒక 1 లీటర్ అనేది స్టాండర్డ్ లాస్, అది ఫిక్స్ చేసుకున్నారు. మనం ఎంత రిడ్యూస్ చేయాలనుకున్నా కుదరని పనులు. కానీ స్టాండర్డ్ లాస్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ మనం ఎంత 1 లీటర్ పోతుందని ఫిక్స్ చేసి ఫిక్స్ అయినాం, కానీ ఎంత పోయింది, ఒక 3 లీటర్స్ పోయింది, అంటే 2 లీటర్స్ ఎక్స్ట్రాగా బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. 1 లీటర్ పోవడమే స్టాండర్డ్ లాస్, ఎంత లేదన్నా 1 లీటర్ కంటే ఎక్కువ పోదు, కానీ ఇక్కడ 3 లీటర్స్ పోయింది బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద యూజర్స్ ఆర్ సమ్ వాట్ అదర్ పర్సన్స్. వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల 1 లీటర్ ఎక్స్ట్రా పోయింది ఆయిల్. సో దాని బర్డెన్ అసలు ఎందుకు ఎక్స్ట్రా పోయింది, ఎక్కడ ఎక్స్ట్రా పోయింది అని తెలుసుకునేది యాక్చువల్ లాస్ ఇంటూ అది యూనిట్స్ లో పోతుంది కదా యావరేజ్ స్టాండర్డ్ రేట్, అంటే రేట్ బయట ఎక్కడ నడుస్తుందో అదే రేట్. ఓకేనా? సో ఇక్కడతోటి మెటీరియల్ ఫార్ములాస్ అయిపోయినాయి, సమ్స్ చూసుకుందాం. డన్. ఈ సొల్యూషన్స్ ఎప్పుడు దీనికి ఇది ఇది లేబర్ వేరియన్స్, లేబర్ వేరియన్స్ కూడా చెప్పిద్దామా? ఏం లేదు, దానికి దీనికి సేమ్ ఉన్నది. కాకపోతే ఇక్కడ నేను క్యూ పెట్టాను కదా, క్యూ క్యూ అంటే క్వాంటిటీ, లేబర్ కాబట్టి హవర్స్ వస్తుంది. ఎందుకంటే యూనిట్ ప్రొడక్షన్ మాత్రం ఎప్పుడు క్వాంటిటీలోనే చూస్తాం, కానీ లేబర్ కదా వర్కర్ కదా, సో వాడికి మాత్రం హై హవర్స్లో పెడతాం. ఇక్కడ అడిషన్ వచ్చింది ఏంటంటే ఐడియల్ టైం, ఐడియల్ టైం వేరియన్స్. ఒరిజినల్గా వాళ్ళు ఎంత ఐడియల్గా ఉండాలి, కానీ వాళ్ళు ఇంకెంత ఐడియల్గా ఉన్నారు. ఐడియల్ టైం వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడియల్ టైం ఇంటూ స్టాండర్డ్ రేట్, వాళ్ళు ఎంత టైం ఖాళీగా ఉన్నారు ఇంటూ వాళ్ళు వర్క్ చేసే ఈచ్ అవర్కి ప్రైస్ ఎంత. ఇప్పుడు ఒక వర్కర్ 5 అవర్స్ ఖాళీగా ఉన్నాడు, 5 అవర్స్ ఇంటూ 5 రూపీస్ పర్ స్టాండర్డ్ అవర్. సో అది నెక్స్ట్ లేబర్ వేరియన్సా, ఇది సొల్యూషన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు లేబర్ వేరియన్స్ అయిపోయింది, ఇప్పుడు ఓవర్ హెడ్.
యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ ఓవర్ హెడ్. సేమ్, పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ఒకసారి ఫార్ములా చూసుకుంటే సరిపోతుంది. నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. Illustration number one. Mr. Sastri and Crow produce M5. The standard mix of M5 is as follows. Ante idi standards annadu. ST. Even standards. Standard loss in production is 10% of input. There is no scrap value. Actual production for month. 7.245 kgs. Actual production or actual output. Output. Actual purchases and consumption material during the month were cages 4160, 4168, 256, material ABC, price per kg. Identity, the actual purchases. Okay, now solution. Calculate all material variances and JPS. ప్రాబ్లం నెంబర్ ఎంత? 11 ఆ పేజ్ నెంబర్ E27. నువ్వు నార్మల్గా సమ్స్ చేసుకుంటుకోవడమే చూపండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారా? సొల్యూషన్ దగ్గర ఎగ్జాంపులే పెట్టారు అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉంది 7.245 kgs, ఇది ఒరిజినల్ అవుట్పుట్ ఇన్పుట్. నెక్స్ట్ యాక్చువల్ ఇన్పుట్, ఒరిజినల్గా అసలు ఎంత ఇన్పుట్ ఉండే? 4.160 kgs ఆఫ్ ఏ, ఇది ఇంటూ 5.50. అవసరం లేదు అనుకుంటా. ఓకే, మొత్తం యాడ్ చేస్తాం. ఇది ఇన్పుట్ ఆఫ్ ఏ ప్లస్ 1680 ఆఫ్ బి, 2560 ఆఫ్ సి. ఇది టోటల్ 8,400 kgs. యాక్చువల్ అవుట్పుట్ ఇది 7,245 kgs. యాజ్ పర్ స్టాండర్డ్ ద లాస్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ బి 10% ఆఫ్ ఇన్పుట్. ఇన్పుట్ అన్నాడు కదా, ఇదంతా ఇన్పుట్ పర్చేసెస్ కదా. సో దీనిలో 10% అన్నాడు వాడు. దేర్ఫోర్ స్టాండర్డ్ ఇన్పుట్ ఫర్ యాక్చువల్ లాస్ ఈజ్ఈక్వల్స్ టు 7,245 / 0.9. ఇది వల్స్ టు 8,050 kgs. దేర్ ఫోర్ స్టాండర్డ్ క్వాంటిటీస్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఆర్. ఓకే, ఫైన్ ఫైన్. అసలు మీరు ఎంత కనుక్కున్నాడు ఇదంతా? యాజ్ పర్ ద స్టాండర్డ్ ద లాస్ ఇన్ ప్రొడక్షన్ షుడ్ బి 10% ఆఫ్ ఇన్పుట్ అన్నాడు కదా. 10% ఆఫ్ ఇన్పుట్, ఈ ఇన్పుట్లో 10% అన్నాడు వాడు. ఇంకెంత వచ్చింది? 8,400 ఇన్పుట్, 7,245 అవుట్పుట్. దీనిలోనే వాడు 10% లాస్ అనేది ఇంక్లూడ్ అయింది. ఆ 10% లాస్ కూడా యాడ్ బ్యాక్ చేశాడు వాడు. అది తెలుసుకోవాలంటే ఏం చేశాడు? 7,245 / 10 / 100 - 10, అప్పుడు 8,050 వస్తుంది. డన్. ఇది ఎందుకు చేశాడంటే లాస్ కూడా వాడు యాడ్ బ్యాక్ చేశాడు. అందుకని లాస్ ఇక్కడ సపరేషన్ ఉండే, ఇక్కడ లాస్ వాడు యాడ్ బ్యాక్ చేశాడు. ఒరిజినల్ అసలు ప్రొడక్షన్ ఎంత అయిందో తెలుసుకున్నాడు వాడు. ఏబిసి ఇలా రేషియోస్ ప్రకారం డివైడ్ చేస్తారు వాడు. 50% ఇంటూ 8,050, ఇక్కడ 50 kgs కదా, అందుకని 20% ఇంటూ 8,050, 30 × 8,050. సో ఈ రేషియోస్ ప్రకారం డివైడ్ అయింది. సేమ్, ఇది స్టాండర్డ్ కదా, ఇది యాక్చువల్. 50% × 8,050, 20%, 30%. డన్. సంథింగ్ ఈజ్ రాంగ్. క్యాల్కులేటర్ 50 × 8,050, 4,000,
స్టాండర్డ్ ఇక్కడ స్టాండర్డ్ ఇచ్చాడు కదా అందుకనే వాడి ప్రకారమే తీసుకున్నాం కానీ యాక్చువల్ లో ఇట్ విల్ బి క్వైట్ డిఫరెంట్ ఇది యాక్చువల్ ప్రొడక్షన్ యాక్చువల్ ఇన్పుట్ ఇది ఇది స్టాండర్డ్ ఇన్పుట్ 4200 1680 250 20 ఇది ఇంటూ 8400 డన్ నెక్స్ట్ మనకి యాక్చువల్ ఏంటో తెలిసింది స్టాండర్డ్ ఏంటో తెలిసింది ఇవన్నీ యాక్చువల్ ప్రైజెస్ ఇదన్నీ స్టాండర్డ్ ప్రైజెస్ సో మెటీరియల్స్ అని చెప్పి హెడింగ్ రాసేసుకోండి స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ స్టాండర్డ్ కాస్ట్ దీన్ని కాస్ట్ అంటాం ఎస్సి అంటే కాస్ట్ ప్రైజ్ క్వాంటిటీ ఇది స్టాండర్డ్ రివైజ్డ్ అంటే కొత్తగా తీసుకొచ్చిన 4200 1680 250 20 సో ఇది యాక్చువల్ ఓకే ఇది స్టాండర్డ్ రివైజ్డ్ కాబట్టి రివైజ్డ్ అంటే మనం 8400 ప్రకారం ఎంత చేసుకుంటూ వస్తుందని చేసుకునేది రివైజ్డ్ యాక్చువల్గా అలా అవ్వాలి కానీ డిఫరెంట్గా అండి 4200 1680 ఇది యాక్చువల్ ఇంటూ యాక్చువల్ చేసుకుంటే యాక్చువల్ కాస్ట్ వస్తుంది ఇది జస్ట్ రివైజ్డ్ మనం గుర్తుంచుకునే మాత్రమే మనకు వస్తుంది నెక్స్ట్ మెటీరియల్ కాస్ట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా ఏంటి SQ into SP minus AQ into AP. Kada? SQ into SP. Same. Cost to variance. SQ into SP. 20125 minus. Okay, but total jaise kada? 50175 minus 53500. Direct varaki intha chesindi. మైనస్ లో వస్తే అడ్వర్స్ అంటాం ప్లస్ లో వస్తేనేమో ఫేవరబుల్ అంటాం ఓకేనా గుర్తుంచుకోండి ఇది కాస్ట్ వేరియన్స్ అంటే టోటల్ గా తీసేసుకుంటాము బట్ ప్రైస్ వేరియన్స్ అంటే మాత్రం ఇండివిజువల్ గా వస్తాం ఇప్పుడు ఏకి సపరేట్ బికి సపరేట్ సికి సపరేట్ అట్లాగా క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తాం జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ అంతే ఎస్క్యూ మైనస్ ఏసీ ఇక్కడ ఎస్క్యూ అంటే ఏంటి ఇది ఎస్క్యూ మైనస్ ఏసీ 4025 మైనస్ 4160 అది మైనస్ వస్తే అడ్వర్స్ ప్లస్ వస్తే ఫేవరబుల్ డైరెక్ట్ డన్ ఎస్పి ఇంటూ ఆర్క్యూ మైనస్ ఏక్యూ ఆర్క్యూ అంటేనేమో రివైజ్డ్ ఆ రేషియో 8400 ఇంటూ ఒరిజినల్ గా ఏ రేషియోలో అవుతుంది అప్పుడు మనకి వచ్చేది రివైజ్డ్ జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది ఇప్పుడు ఇది మెటీరియల్ అయిపోయింది ఇప్పుడు లేబర్ లేబర్ లో కూడా సేమ్ థింగ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ నథింగ్ డిఫరెంట్ కాకపోతే ఐడిల్ టైం ఒక్కటే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఐడిల్ టైం అంటే ఏంటి ఐడిల్ హవర్స్ వాడు ఎంత ఖాళీగా ఉన్నాడు ఎన్ని హవర్స్ ఖాళీగా ఉన్నాడు అదే ఐడిల్ చెప్పేది ఐడిల్ టైం సొల్యూషన్ చూద్దాం ఏముంది ఇక్కడ మెన్ ఉమెన్ బాయ్స్ సో వీళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు దేర్ ఫోర్ స్టాండర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాం ఇన్ నార్మల్ వర్కింగ్ వీక్ ఆఫ్ 40 అవర్స్ అంటే వారానికి 40 అవర్స్ అన్నాడు వాడు okay the gang is expected to produce 2200 units during the weekend weekend loku 2200 units produce cheyalani cheppi target ichadu consists of 40 men 10 women 5 boys okay actual wages were 0.7 for actual wages okay actual ichesadu vadu standard rates kuda akkad ichesadu paina respectively 4 hours was lost due to abnormal idle time అందరికి 4 అవర్స్ లాస్ 40 - 4 డన్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ లేబర్స్ 32 అవర్స్ అందరికి 32 అవర్స్ బికాస్ 4 అవర్స్ పోయింది అక్కడ ఇంకొక 4 అవర్స్ ఎక్కడ ఓన్లీ 4 అవర్స్ అవునా ఫార్టీ
40 ఏమే ఎక్స్పెక్టెడ్ అవర్స్ అందులోకి వెళ్ళి ఓకే ఫైన్ 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 అబ్నార్మల్లోకి వెళ్ళొద్దు ఇక్కడే 40 నార్మల్ అవర్స్ కదా కానీ వీళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారు 1600 అవర్స్ డివైడెడ్ బై 2000 అవర్స్ ఇక్కడ చూడండి 1600 2000 ఎక్కడి నుంచి వచ్చిందంటే ద నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ ద గ్యాంగ్ ఇన్ 40 అవర్స్ ఇస్ 2000 యూనిట్స్ హౌఎవర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఇస్ 16000 యూనిట్స్ నార్మల్ గా వాళ్ళు 40 అవర్స్ లో 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు కానీ వీళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారు 1600 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశారు మిగిలినంతా ఐడల్ టైం కిందకి లెక్కకు వస్తుంది 32 అవర్స్ ఈచ్ పర్సన్ వర్క్ చేసింది 32 అవర్స్ వారంలో 32 ఇంటూ 30 మెన్ 32 ఇంటూ 15 ఉమెన్ 32 ఇంటూ 10 బాయ్స్ డన్ నెక్స్ట్ యాక్చువల్ అవర్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ లేబర్ ఆర్ 40 అవర్స్ ఇంటూ 40 మెన్ ఇది స్టాండర్డ్ ఇది యాక్చువల్ ఇది ఇది ఎక్స్పెక్టేషన్స్ ఇది రియాలిటీ సారీ ఓకేనా నాకు తెలిసి నేమ్స్ ఎక్కడ చేంజ్ చేసాడేమో డౌట్ చూద్దాం స్టాండర్డ్ అవర్స్ ఎంత 960 అయితే స్టాండర్డ్ అవర్స్ ఏంటండి ఇది స్టాండర్డ్ అవర్స్ వీళ్ళు ఇక్కడ యాక్చువల్గా ఇంత వర్క్ చేసేది సో సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడం చేసేయడం మెన్స్ ఎంత 1200 ఇదేమో స్టాండర్డ్ కంపోజిషన్ రివైజ్డ్ అవర్స్ క్యాల్కులేట్ చేస్తారు అంటే ఈ అవర్స్ అని యాడ్ చేసి ఇంటూ 22000 చేస్తారు అంటే రివైజ్డ్ తెలుస్తుంది 960 ఇంటూ 1760 డివైడెడ్ బై 1760 ఇంటూ 2200 చేస్తే మనకి రివైజ్డ్ వస్తుంది అంటే ఎంతవరకు వాళ్ళు చేయగలరు తర్వాత సేమ్ లేబర్ అన్న ఒక దగ్గర స్టాండర్డ్ అవర్స్ స్టాండర్డ్ రేట్ స్టాండర్డ్ కాస్ట్ రివైజ్డ్ అవర్స్ యాక్చువల్ రేట్ యాక్చువల్ కాస్ట్ ఏహెచ్డబ్ల్యూ 440 ఐహెచ్ అంటేనేమో ఐడియల్ అవర్స్ ఏహెచ్డబ్ల్యూ అంటేనేమో సారీ ఏహెచ్డబ్ల్యూ అంటే 1600 మైనస్ 960 ఈజ్ 440 నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ 400 మైనస్ 480 సారీ ఇక్కడ ఉంది ఇది యాక్చువల్ కాస్ట్ కదా 1600 మైనస్ 960 400 మైనస్ 480 200 మైనస్ 320 జస్ట్ దాని డిఫరెన్సెస్ తీసుకోవడం సాల్వ్ చేసేయడం సైడ్ పెట్టడం ఐహెచ్ అంటే ఐడియల్ అవర్స్ ఎంత ఖాళీగా ఉన్నారు సో దాని డిఫరెన్స్ మనకి ఇక్కడ చూసాను రివైజ్డ్ అవర్స్ కి రిఫరెన్స్ ఇస్తున్నాను చూద్దాంలే ఏ హెచ్ ఎట్లా కాలకులేట్ చేస్తుంది తెలియదు మనకి ఓకే ఫైన్ వాళ్ళు యాక్చువల్గా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారని చెప్పేది ఏహెచ్ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్ గా వాళ్ళు ఎంత వర్క్ ఎంత అవర్స్ పని చేశారు చూడండి ఏహెచ్డబ్ల్యూ యాక్చువల్ అవర్స్ వర్క్డ్ వాళ్ళు ఎంత అవర్స్ వర్క్ చేశారు లేబర్ టైం ఎఫిషియన్సీ ఇవన్నీ ఫాలో చేయడానికి ఏహెచ్డబ్ల్యూ వస్తుంది ఐడియల్ టైం అంటే వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు అది కలుపుకునేది అది కనుక్కునేదే ఐడియల్ టైం ఐడియల్ టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ నార్మల్ గా వాళ్ళు నార్మల్ లాస్ ఇచ్చేసారు 4 అవర్స్ వర్ లాస్ట్ డ్యూ టు అబ్నార్మల్ అని చెప్పి దాన్ని ఐడియల్ టైం కింద కూడా క్యాల్కులేట్ చేస్తాం ఓకే డన్ రండి సో
జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ అయింది సొల్యూషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ వేరియన్స్ కూడా ఫార్ములా. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కదా ఇది కొంచెం పాస్ట్ ఫార్ములా చూసుకోండి. యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ అవుట్పుట్ మైనస్ యాక్చువల్ ఓవర్ హెడ్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్ మైనస్ యాక్చువల్ ఓవర్ హెడ్ స్టాండర్డ్ ఓవర్ హెడ్ రేట్ యాక్చువల్ అవుట్పుట్ మైనస్ స్టాండర్డ్ అవుట్పుట్ స్టాండర్డ్ అవుట్పుట్ ఓవర్ హెడ్ ఇంటూ ఏహెచ్ మైనస్ బిహెచ్ యాక్చువల్ ఓవర్ హెడ్ మైనస్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్. ఇక్కడ యాక్చువల్ స్టాండర్డ్ బడ్జెటెడ్ అనే మూడు కాన్సెప్ట్లు న్యూగా ఇంట్రడ్యూస్ అవుతాయి. బడ్జెట్ అంటే ఏంటి, యాక్చువల్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తుంది. డన్. బడ్జెటెడ్ అంటే ఇక్కడ క్వశ్చన్ లో ఇక్కడ బడ్జెటెడ్ ఇచ్చేసాడు, యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు క్వశ్చన్. సో అది ఒకసారి మనం డీప్ గా అనాలిసిస్ చేసి సాల్వ్ చేయడమే సరిపోతుంది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫార్ములా జస్ట్ సబ్స్టిట్యూట్ ఫార్ములా వేయడం సబ్స్టిట్యూట్ చేయడం అంతే. బడ్జెటెడ్ ఇస్తాడు యాక్చువల్ ఇస్తాడు తన రిలేషన్ చూసుకుని సొల్యూషన్ చేస్తే సరిపోతుంది. సేల్స్ వేరియన్స్ దీనికి ఫార్ములాస్ అంటూ ఏం లేవు. సేల్స్ క్వాంటిటీ వేరియన్స్, సేల్స్ ప్రొడక్షన్ వేరియన్స్ జస్ట్ ఒకసారి ఫార్ములా చూసుకుని వైండ్ అప్ చేసేయచ్చు. ఎన్ని దీనికి, దీనికి ఒక ఫైవ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇందులో థియరీ అంటూ ఎక్కువ ఏం తెలియదు, ఐ మీన్ మ్యాక్సిమం లేవు. సో ఒకసారి చూసుకుని వెళ్ళిపోవడం బెటర్. సేల్స్ మార్జిన్ ఆర్ ప్రాఫిట్ మెథడ్ ఇదొక్కసారి ఫార్ములా చూసుకుంటే సరిపోతుంది. మార్జిన్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్, మీట్ యు నెక్స్ట్ సెషన్.